హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నాను. లంచ్లోకి నేను ఈరోజు చికెన్ గార్లిక్ ప్రిపేర్ చేసుకున్నాం. యాక్చువల్ ఇది మా బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ అవ్వాల్సింది, అది లంచ్లోకి షిఫ్ట్ అయ్యిందనమాట. అందరి ఫేవరెట్ చికెన్ గారెలు, ఆల్ ఫేవరెట్స్ కదండి చికెన్ గారెలు. అందరి ఫేవరెట్ చికెన్ గారెలు, కొత్త వాళ్ళ డిష్ కదండి. ఎవరింటికి కొత్త వాళ్ళు వస్తే చికెన్ గారెలు, ఉగాదికి చికెన్ గారెలు, పండక్కి చికెన్ గారెలు, దసరాకి చికెన్ గారెలు, కొత్త వాళ్ళ డిష్, ఆల్ ఫేవరెట్ కదా. మాకైతే కొత్త వాళ్ళు రారు, చికెన్ గారెలు నా చేతితో తినే ప్రాప్తి వారికి లేదు, ఎందుకంటే మాకిద్దరు బాబులే. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఎలా చేశాను అనేది, చికెన్ గారెలు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నా వేలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మరి చూసేయండి, ఈలోపు నేను లంచ్ చేసిస్తాను, మీరు వీడియో చూసిస్తున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లలిత వ్లాగ్స్, నేను మీ లలిత. ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి చికెన్ అండ్ మినపగారెలు ప్రిపేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ టైం లేట్ అయిపోయింది, కుదరలేదని మధ్యాహ్నం భోజనంలోకి ఈ రెండు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే నేను ఇప్పుడు చికెన్ 1/4 కిలో తీసుకున్నాను. దీన్ని నీట్గా కడుక్కున్నాను 2 సార్లు, కొద్దిగా సాల్ట్ వేసి వాటర్, సాల్ట్ వాటర్లో చికెన్ ఉంచితే 1 గంట ఇలాగా బాగా ఉంటుందటండి టేస్ట్. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు, ఈ మధ్యన 1 గంటలో చదివాను, చూశాను, అప్పటి నుండి ఇలా చేస్తున్నాను అనమాట. ఈ సాల్ట్ వాటర్లో ఇది ఇలా ఉంచుద్దాం. ఇలాగే మిగతావన్నీ మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికీ ఇది 1 అవర్ అవుతుంది కాబట్టి మనకు అప్పటికి రెడీ అయిపోతుంది. చికెన్ కట్ ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నాను. నీట్గా ఉప్పు నీటిలో తీసుకెట్టుకున్నాను. దీనికోసం ఉల్లిపాయలు తరుక్కున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగ, ఏలక, ఇవన్నీ రెండు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఆవాలు వేసుకున్నాను, ఆవాలు చెరిపెట్లు ఆడుతున్నా. ఇందులో గరం మసాలా గింజలు వేసాను, చెక్క, లవంగ, ఏలక, కరివేపాకు, అనేది వేగి చేయండి. మనకి ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకుంటున్న వెల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా బాగా వేగనిద్దా, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా వరకు ఫస్ట్ ఇది ఓన్లీ ఆనియన్ చికెన్ అండి, ఓన్లీ ఆనియన్ చికెన్. ఇందులోకి ఇంకేమి యాడ్ చేయను. బాగా వేగనిద్దాం ఉల్లిపాయని. ఉల్లిపాయ వేగింది మనకి, ఇప్పుడు అంత ఫైన్గా వేయించక్కర్లేదు. నేను ఏలకలు 1, లవంగాలు 3-4, చెక్క 6 అంగుళాల ముక్క వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను, పచ్చిమిర్చి 8, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 స్పూన్లు వేసుకోండి. ఇంతకుముందు నా చికెన్ రెసిపీలో నేను జీలకర్ర కొద్దిగా, ధనియాలు, గరం మసాలా, ఎండుమిర్చి వేయించి అల్లం వెల్లుల్లి మొత్తం పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది వేరేలాగా అనమాట, అదొక టైప్ చేసేది, ఒక్కోసారి ఒక కలర్ చేస్తుంటాను. దీంట్లోకి ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా కడిగి ఉప్పు నీటిలో 1 గంట నానబెట్టుకున్నాను. ఈ చికెన్ యాడ్ చేసుకుంటాను. ఇందులోకి నేను కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తోడు పెట్టుకుని పెరుగు. Thank you.
మిరియాలు కలిపి మూత పెడతాను ఒక 10 నిమిషాలు మగ్గనిస్తాను మధ్య మధ్యలో మళ్ళీ మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలి పోపులో ఇప్పుడు బాగా వేగింది ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 గరం మసాలా పొడి ఈ స్టేజ్ లోనే మనం కారం ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చే ఏవైనా చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు నేనేతే కొత్తిమీర కట్ చేసుకున్నాను కొద్దిగా ఈ కాడలాడివి ఇప్పుడు యాడ్ చేసేస్తాను ఆకుల్లాడివి లాస్ట్ లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ సంకంటే ఎక్కువ కుక్ అయిపోయింది మనకి చికెన్ అనేది నేను ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి నేను ఇప్పుడు వీటిని గారెలతో మనం స్టఫింగ్ తీసుకుంటాం కదా చికెన్ అండ్ మినప గారెలు అందుకనే జ్యూసీ కావాలి కాబట్టి నేను కొద్దిగా ఇది ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచి తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇది ఉసిరికాయలో ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలండి ఇప్పుడు ఎండగా ఉన్నప్పుడు మనకి నోరు దాహంగా వేసేటప్పుడు ఇది తింటే చాలా బాగుంటాయి మనకి ఉసిరికాయ గోనె లేకపోతే వేరే సెపరేట్ గా కూడా తీసుకోవచ్చు ఇవైతే ఉసిరికాయ నీటిలో ఊరేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట నేను అందుకే ఉసిరికాయలతో పాటు ఇందులో వేసాను అప్పుడు ఉసిరికాయలు వేసుకున్న ఇప్పుడు మామిడికాయలు వచ్చేటప్పుడు ఇలాగ వేసుకుంటే ఇప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు ఇలాగే వేసేవారు అనమాట ఉసిరికాయ గోనెలో మామిడికాయలు కాలం వచ్చేటప్పుడు ఇవి వేసేవారు వేసవిలో మనకి దాహం దాహంగా ఉండేటప్పుడు ఇది తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చూస్తే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి ఇప్పుడు ఎండగా ఉంది ఈరోజు నూడిల్స్ తిన్నాం కదా మా బ్రేక్ఫాస్ట్లోకి దాహంగా నోరు ఎండుతుందన్నమాట అందుకనే కొన్ని 2 ఉసిరికాయలు కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకున్నాం చికెన్ అనేది బాగా 90% అయిపోయిందండి కుకింగ్ దీంట్లో నేను ఇప్పుడు నాకు జ్యూసీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటాను మనం రైస్లోకి చపాతీలోకి అయితే లవంగం తీసుకోవచ్చు నేను మినపగారెలు కాబట్టి మాకు కొద్దిగా జ్యూస్ కావాలి అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఉప్పు కారం టేస్ట్ చూసుకోవచ్చు వాటర్ వేసుకున్నాక కూడా నేను వేడి నీళ్ళు చేసి ఉంచుకున్నాను ఆ వాటర్ని వేసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాను ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒక్కొక్కసారి ఒక్కోలా అన్నమాట దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసి మూత పెట్టేశాను ఒక 4-5 మినిట్స్ కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను నెక్స్ట్ మిరపకాయలు వేసుకొని చికెన్ అండ్ మిరపగారెలు అన్నమాట నేను కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా టేస్ట్ చూసుకుంటాను ఉప్పు కారం సరిపోయిందండి కారం అంతా మూత పెట్టి దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో మనకి చికెన్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది ఓకే రెడీ అయిపోయింది ఇమ్మీ చికెన్ రెడీ అయిపోయింది ఇక్కడ గార్లు వేసుకోవడమని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు గార్లు వేసుకోవాలండి ఈరోజైతే ఏమవుతుందో తెలియదు గార్లు ఆయిల్ అవుతుందేమో తెలియదు ఎందుకంటే చాలాసేపు పప్పు నానబెట్టాను మామూలుగా గార్లకి అయితే 2-3 గంటలు నానబెడతాను ఎక్కువ టైము వాటర్లో నానిపోయింది కాబట్టి ఆయిల్ అవుతుందేమో డౌట్
చూడాలి. దీనికి నేను 1/2 కిలో పప్పుకి 1 టీ స్పూన్ బియ్యం గింజలు వేసి నానబెట్టుకున్నాను. ఓకే, మళ్ళీ నేను ఈ చికెన్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు గార్లిని రెడీ చేసుకుంటా. మనం గార్లిక్ ఎప్పుడైనా పిండి బాగా మెత్తగా చేసుకోకూడదండి, కొద్దిగా ముదుగ్గా ఉంటే బాగుంటుంది గారె అనేది. ఉప్పు మెత్తగా చేస్తే దిండా ఉంటుందండి, కొద్దిగా లైట్గా ముదుగ్గా ఉంటే గారె అనేది కాకరలకు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. గార్లి ముద్ద అనేది రెడీ అయిపోయింది. దానికి ఇప్పుడు నేను కొద్దిగా సుజీని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా పేడించుకొని గార్లిక్ వేసుకుంటాను అనుకుంటాను. ఆయిల్ వెయిట్ అవుతుంది. మనం చేయని కొద్దిగా తడి చేసుకుంటూ మనకి వేసేసుకోవాలంటే ఆ సైజ్ చేసుకోవడం. ఇన్ని గారెలు రెడీ, చికెన్ అండ్ గారె. మనం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకుంటే మనకి గారె అనేది బాగుంటుందండి. వైట్గా తీసేసామనుకోండి అదొక టేస్ట్ ఉంటుంది అన్నమాట. చికెన్తో గారెలు కాబట్టి నేను ఇందులో దీనికి పచ్చిమిర్చి కానీ అల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు, ప్లెయిన్గా వేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ వేడెక్కాక మళ్ళీ వేసుకుందాం. పెనంలో నుండి తీసాక గారెలు అనేవి ఇలా వేసుకుంటే మనకి ఆయిల్ అంతా, ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ క్లీన్ చేస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. గారెలు అనేవి మనం వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి, చల్లగా అయిపోయినాక టేస్ట్ మారిపోతుంది కదా. ఇప్పుడు మా వారికి ఇచ్చేసాక నా కోసం మళ్ళీ వేసుకుంటాం. మేము ఈరోజు వెరైటీగా భోజనం చేయకుండా మధ్యాహ్నం డిన్నర్లోకి, సారీ మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ అండ్ గారెలు చేసుకున్నామండి. అసలు ఇది బ్రేక్ఫాస్ట్ కావాల్సింది, మిస్ అవ్వడం వల్ల లంచ్కి అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, నా ఈ రెసిపీ నచ్చినట్టు ఉంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. నేను పెట్టి కొత్త వీడియోస్ ఏమైనా మీకు అప్డేట్లోకి వస్తాయి. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు మరీ.